నిజామాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని పగిడిపల్లి గ్రామం బాబోజీ తండలో అక్షర భారతి అక్షర వెలుగు కేంద్రాన్ని సర్పంచ్ శిరీష మంగిలాల్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభి హెల్ప్ లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో చదువురాని నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా మార్చడం కోసం సంస్థ ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సింధుజ శ్రీపాల్, సంస్థ మండల కోఆర్డినేటర్ శంకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రోజా, సంస్థ విలేజ్ కోఆర్డినేటర్లు శ్యామకూరి అజయ్, చంద్రశేఖర్, గ్రామస్తులు మంగ్య నాయక్, ఉపేందర్, నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పగిడిపల్లి గ్రామంలో స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా రాత్రి పూట బడి గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థ ఉన్నది. గతంలో వయోజన విద్య, ఆ తర్వాత సాక్షర భారతి, తర్వాత అక్షర భారతిగా రూపాంతరం చెంది ఈరోజు ఈ సంస్థ నడుస్తున్నది. కాబట్టి దీంట్లో భాగంగా ఈరోజు వృద్ధులు, పేదలు, చదువురాని వాళ్ళంతా కూడా ఈ అక్షర భారతితోని రాత్రి పూట పడి మనం పనికి పోయి వచ్చిన తర్వాత మనకు అక్షరం చాలా విలువైంది. ఈరోజు మనం ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా, లేకపోతే పేపర్ చదవాలన్నా, లేకపోతే ఏదైనా మన గవర్నమెంట్ ఆఫీసులలో పోయినప్పుడు ఏదైనా అప్లికేషన్ రాసియాలంటే చదువు రాక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మనం పెద్దలకు కానీ చదువురాని పిల్లలకు కానీ ఎవరికి కానీ ఈ అక్షర భారత్ ద్వారా చదువు నేర్పించి వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళు స్వతంత్రంగా నిలబడి అన్ని విధాలుగా తెలుసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సంస్థ నిర్మాణం జరిగింది. కాబట్టి దీన్ని పైడిపల్లి గ్రామంలో ఉండబడిన మరి ప్రజలందరూ చదువురాని మనుషులు చదువురాని వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని విద్యావంతులు కావాలని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.